పాలకొండ నగర పంచాయతీలో పంచాయతీ ఎన్నికలలో ఎన్నికైనటువంటి వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థులు ఈ రోజు నగర పంచాయతీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భాగంగా 19వ వార్డుకు సంబంధించిన ఎన్నికైనటువంటి ఎందవ రాధకుమారికి చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. చైర్పర్సన్ మాట్లాడుతూ పాలకొండని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తారని, అసలు సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని వాటిపై శ్రద్ధ వహిస్తారని ఆమె తెలిపారు. అలాగే వైస్ చైర్మన్ గా రౌత్ ఆనంద్ హనుమంతరావు ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ పాలకొండ నగర పంచాయతీకి అవసరమైనటువంటి సమస్యలను గుర్తించి ఆ సమస్యలపై దృష్టి పెట్టి నగర పంచాయతీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని ఆయన తెలిపారు. పాలకొండ నగర పంచాయతీకి ఎలక్షన్స్ సక్సెస్ఫుల్ గా జరిగాయి. 20 మంది వార్డులు ఉన్నటువంటి పాలకొండ నగర పంచాయతీలో 17 మంది మెంబర్లుగా వైఎస్ఆర్సీపీ వారు ముగ్గురు టీడీపీ వారు ఎన్నికయ్యారు. ఈరోజు మన నగర పంచాయతీ కార్యాలయంలో చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ ఎన్నికలు కూడా ఏకగ్రీవంగా జరగడం జరిగింది. రాధాకుమార్ గారు చైర్మన్ గాను, అలాగే హనుమంతరావు గారు వైస్ చైర్మన్ గాను ఎలక్ట్ అయ్యారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నేను పాలకొండ నగర పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి నా దగ్గర నుంచి వారికి బాధ్యతలను అప్పగించడం కూడా జరిగింది. ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా చక్కటి వాతావరణంలో జరిగాయి. దీనికి ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నేను పాలకొండ నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యాను. పాలకొండ నగర పంచాయతీని అభివృద్ధి నడపడానికి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాను. అదే విధముగా కాలువ సమస్యలు, మంచినీటి సమస్యలు, రోడ్డు సమస్యలు పరిష్కరించి పాలకొండని అభివృద్ధి పథంలో నడిపిస్తానని మాటిస్తున్నాను. పాలకొండ మున్సిపల్ చైర్పర్సన్ సంబంధించి, మున్సిపల్ సంబంధించి వైస్ ప్రెసిడెంట్ సంబంధించి ఎన్నిక జరగడం మా రాధా కుమారమ్మ గారికి చైర్పర్సన్గా నన్ను వైస్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. మా పార్టీ అధినేతలు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.